డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా అనంతపురం కలెక్టరేట్ వద్ద గందరగోళం నెలకొంది. స్పందన కార్యక్రమంలో మహిళలు తమ గోడును కలెక్టర్ కు వివరించారు. అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఆందోళన చెందారు. ఇక్కడ అమలాపురం అల్లర్ల జరిగింది కదండి, అక్కడ అందరినీ కూడా చూడడానికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసేసారండి. ఇక్కడ డిగ్రీ చదివే వాళ్ళ తల్లిదండ్రులు, మా ఆయన గారు, ఇంకా అందరూ కూడా మామూలుగా చూడడానికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసేసారండి. నెల 15 రోజులైంది, మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదు. చిన్నవాళ్ళు పిల్లలు ఆ చదువుకునే వాళ్ళని ఏమో కేసులు రాసేస్తే ఏం జాబులు రావు, ఎగ్జామ్స్ ఆగిపోయినాయండి. చాలా దుర్మార్గంగా ఉందండి ప్రభుత్వం, వాళ్ళు ఏ రకంగా కూడా వదలట్లేదండి. కేసులు రాసేసి వాళ్ళని ఎలా జైల్లో పెట్టేశారు, మేము ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. ఎలా పడిన రోజులు ఏంటంటే మేము ఎలా బ్రతుకుతున్నాం, ఏదైనా సాయం చేస్తే కోనసీమ జిల్లా అనంతపురం కలెక్టరేట్ వద్ద గందరగోళం నెలకొంది. స్పందన కార్యక్రమంలో మహిళలు తమ గోడును కలెక్టర్ కు వివరించారు. అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఆందోళన చెందారు. Thank you.